ఇయాల స్పాయిలర్ రివ్యూ ఆఫ్ బన్సీలాల్ మెట్లబాయి ఒకసారి చూద్దాం. ఇది సికింద్రాబాద్లోని బోయగూడ్లో ఉంది, రాణిగంజ్కి దగ్గరనే ఉంది. లోపలికి పోగానే మెట్లబాయి పాత పొడలు కొత్త పొడలు అన్ని గోడల మీద పెట్టిండ్రు. అట్లనే నడిమధ్యలో మెట్లబాయి చెక్క బొమ్మను కూడా అద్దాలలో దాచిపెట్టిరు. ఒకసారి చూడండి చెత్త గైస్, ఇగో ఇలా చెత్త చెత్తగా ఉన్నదాన్ని గవర్నమెంట్ కొంచెం దృష్టి పెడితే ఇట్లా అయింది. అది ఇలా డంప్ యార్డ్లా ఉన్నది, ఇప్పుడు అద్భుతంగా తయారయ్యాయి. అంటే ఆ మోడిఫికేషన్ మొత్తం కూడా మనకు ఫోటోల రూపంలో చూపించారు. సచ్ ఎ గ్రేట్ వన్. అంటే ప్రభుత్వం దృష్టి పెడితే ఏదైనా మంచి చేయొచ్చు, వాళ్ళు దృష్టి పెట్టరు కాబట్టి ఏది మంచి కాదు. ఆ తర్వాత పైన ఏమున్నదా అని సరా పైకి పోయినా అన్నీ కలియదిరినా. ఆడ మెట్లబాయిలో ఉన్న చెత్త మన్ను తీస్తున్నప్పుడు దొరికిన కత్తులు సుత్తెలు కుండలు బొమ్మలు అన్ని చూడబుద్ధి చూసుకోండి. పురావస్తు పరికరాలు కుండలు అట్లా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒకప్పటి మోడల్ విలేజ్ ఈడ ఇంకో పక్కన పార్కు కూడా ఉంది. ఆ గడ్ల అటు ఇట్లు పొరలాడి పార్క్ అంతా రౌండ్ వేసి జరసేపు చిన్నపిల్లగానై అందులో మొత్తం తిరుగుకుంటా ఆడుకున్నా. మెట్లబాయ్ చూద్దామని ఉరికితే సూపర్ ఉంది మెట్లబాయ్. అమేజింగ్. లోతు చూసి చిత్రపోయినా దిండ జనాలు మన్ను చెత్త వేసిండ్రా అనుకున్నా. ఇద్దరంత ఆశ్చర్యం వేసింది. అంత మన్ను చెత్త దవి తీసినందుకు మన హైదరాబాద్ కార్మికులకు మనసు నిండా దండాలు పెట్టుకున్నారు. ఆ బాయ్ చుట్టూ రౌండ్ వేసి అటు ఇటు తిరుగుకుంటా వాళ్ళతో నీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా మెట్లబాయ్ లోపలికి పోయినా. ఫోటోలు దిగినా మంచిగా ఉంది చూడండి. మరి ఇది మన బన్సీలాల్ మెట్లబావి. ఒకప్పుడు అసలు ఇది ఉందన్న విషయం ప్రపంచానికి తెలియదు, మొత్తం చెత్తతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు సూపర్. 50 రూపాయలు టికెట్ పెట్టాలి. చూపిస్తా కానీ టికెట్ 50 రూపాయలు టికెట్ పెట్టి రావాల్సిన స్టేజ్ వచ్చింది. అద్భుతానికి గుర్తించాలి, అది వాల్యుబుల్. బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. మీరు కూడా రండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.